పిల్లలు ఇప్పటి వరకు మనం పెట్టెలు మరియు వాటి నెట్ గురించి తెలుసుకున్నాము ఈ వీడియోలో మనం వాటికి సంబంధించిన కొన్ని అపోహల గురించి తెలుసుకుంటాము ఈరోజు అప్పు అకస్మాత్తుగా బాబాయ్ ఇంటికొచ్చాడు అతని చేతిలో ఒక అట్ట కట్టౌట్ కూడా కనిపిస్తోంది బాబాయ్ తన ఆకస్మిక రాకకు కారణం అడగగా అప్పు తాను కొన్ని దీర్ఘ ఘన అంటే క్యూబాయిడ్ ఆకారపు పెట్టెల యొక్క కటౌట్లు తెప్పించానని ఇప్పుడు ఇప్పుడతను ఎంత ప్రయత్నించినా వాటి నుండి పెట్టెలను తయారు చేయలేకపోతున్నానని చెప్పాడు బాబాయ్ అప్పు దగ్గర నుండి ఆ అట్ట కటౌట్ను తీసుకున్నాడు కటౌట్ ఇటువంటి ఆకారంలో ఉంది పిల్లలు ఈ కటౌట్లో మీకు ఎన్ని ముఖాలు కనిపిస్తున్నాయి సరిగ్గా చెప్పారు ఆరు ముఖాలు ఈ ముఖాలన్నీ దీర్ఘచతురస్రాకారంగా ఉన్నాయా అవును అన్ని ముఖాలు దీర్ఘచతురస్రాకారంగా ఉన్నాయి అప్పుడు ఈ అట్ట దీర్ఘ ఘన అంటే క్యూబాయిడ్ ఆకారపు పెట్టె యొక్క నెట్ కాకపోవడం సాధ్యమేనా రండి ఈ అట్ట మడిచి చూద్దాం ఇక్కడ ఎడమవైపున ఉన్న రెండు ముఖాలు పెట్టె యొక్క ఒకే భాగంగా ఉన్నాయి పెట్టె యొక్క ఈ భాగంలో ముఖం లేదు దీంతో మనం దీర్ఘఘన ఆకారపు పెట్టెను తయారు చేయలేకపోతున్నాం పిల్లలు ఈ విధంగా ఆరు ముఖాలు ఉన్న అనేక ఆకారాలు ఉండవచ్చు మరియు అన్ని ముఖాలు కూడా దీర్ఘచతురస్రాకారంగా కూడా మనం వాటిని మడిచి దీర్ఘ ఘనమును చేయలేము ప్రతి ఆరు దీర్ఘచతురస్రాకార ముఖాలతో ఉన్న ఆకారం దీర్ఘ ఘనము యొక్క నెట్ కాలేదు అప్పు అవాక్కయ్యాడు అతను వదరుబోతు బాబాయిని ఇది ఘన అంటే క్యూబ్ ఆకారానికి కూడా సాధ్యమేనా అని అడిగాడు అప్పుడు వదరుబోతు బాబాయ్ ఒక మందపాటి కాగితంపై ఇలాంటి ఆకారాన్ని తయారుచేసి అప్పుకు ఇచ్చాడు ఆయన అప్పుని ఇప్పుడు ఆ ఆకారాన్ని మడవాలని కోరాడు రండి అప్పు దానిని ఎలా మడుస్తాడో చూద్దాం అప్పు మరోసారి ఆశ్చర్యపోయాడు అరే ఈ ఆకారానికి ఆరు ముఖాలున్నాయి మరియు అన్ని ముఖాలు చతురస్రంగా ఉన్నాయి అయినప్పటికీ నేను దాని నుండి ఒక ఘనం తయారు చేయలేకపోయాను అవును పిల్లలు ఈ విధంగా ఆరు చదరపు ముఖాలు కలిగిన నెట్ ఉన్నా దాన్ని మడవడం ద్వారా మనం ఒక ఘనము తయారు చేయలేము మరో మాటలో చెప్పాలంటే ప్రతి ఆరు చదరపు ముఖాలు ఉన్నా ప్రతి ఆకారం సమఘనము యొక్క నెట్ కాదు పిల్లలు ఇప్పుడు ఈ ఆకారాలలో ఏది సమఘనము యొక్క నెట్ అవుతుందో మరియు ఏది కాదో మీరు చెప్పగలరా మీరు కావాలంటే ఈ వీడియోని ఆపి సమాధానం కనుగొనవచ్చు పిల్లలు మీరు దీనికి సరైన సమాధానం కనుగొన్నారు అప్పు బాబాయ్ దగ్గర నెట్కు సంబంధించిన అపోహలను తెలుసుకుని చాలా సంతోషించాడు మరియు ఆనందంగా తన ఇంటికి తిరిగి వెళ్లాడు పిల్లలు ఈ పాఠంలో మనం పెట్టెలు మరియు వాటి నెట్కు సంబంధించిన కొన్ని అపోహల గురించి తెలుసుకున్నాము